సో టేస్ట్ చేసి చెప్దాం. టేస్ట్ అద్భుతంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మేము ఏం చేయబోతున్నాము తెలుసా? బేబీ కార్న్ మంచూరియాస్ అన్నమాట. సో బేబీ కార్న్ మంచూరియాస్ ఎలా చేసుకుందామో చూసిద్దాం. హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బేబీ కార్న్ వేసుకొని 5 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం బేబీ కార్న్ ఎన్నో టైప్స్గా చేసుకోవచ్చు అన్నమాట. మనం దాంతో పిజ్జా చేసుకోవచ్చు, ఇంకా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అన్నమాట. దాన్ని ఫ్రై చేసుకోవచ్చు, మంచూరియా చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. ఇలా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట బేబీ కార్న్తో చేసుకునేటివి. మనం అది చేసుకొని తినొచ్చు అన్నమాట. కానీ నాకు ఒక డౌట్ వస్తుంది, మీకు బ్లాగ్స్ కావాలా లేకపోతే రెసిపీస్ కావాలా? నాకు అది అర్థం కావట్లేదు. ప్లీజ్ మీరు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పాల్సిందే. సో మనం బేబీ కార్న్ ఉడికిందో లేదో, మనకి ఈ కార్న్స్ అనేవి బాయిల్ అయిపోయాయన్నమాట. సో మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి 5 మినిట్స్ తర్వాత. టూ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి ఇందులో. తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. తగినంత చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇందులో. సాల్ట్ వేసుకోవాలి తగినంత. గరం మసాలా వేసుకోవాలి తగినంత. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇందులో. కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇలా మిక్స్ చేసుకోవాలి, ఈ కలర్లోకి రావాలన్నమాట. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అందులోకి బేబీ కార్న్ వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఆయిల్తో జాగ్రత్తగా ఉండాలి. ఛాన్స్ వాళ్ళు చెప్తూ ఉంటాను, ఖచ్చితంగా మీరు కూడా జాగ్రత్తను పాటియండి. ఇచ్చినాం. సో మనం బేబీ కార్న్ వేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, నేను చాలా రోజులు అయింది కదా వ్లాగ్స్ తీయక, వీడియోస్ తీయక. ఎందుకంటే నేను వ్లాగ్స్ వీడియోస్ చేయలేదంటే అది రివిజన్ వచ్చేసిందనమాట. మాకు ఆన్లైన్ క్లాసెస్లో రివిజన్ చదువునే వాళ్ళకి రాత్రి అయిపోయేది, ఇంకా నేను వీడియోస్ తీయడానికి టైం ఉండకపోయేది అనమాట. సో అందుకే నేను ఛానల్స్ తీయలేదు. కానీ మీరు ఒక్క విషయం చెప్పండి, ఏంటంటే మీకు షాపింగ్ కావాలా, వ్లాగ్స్ కావాలా, మేకప్ కావాలా, అలాంటివి చెప్పండి. మీరు షాపింగ్ అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీరే చెప్తే నేను చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ కామెంట్ బాక్స్లో ఇప్పుడే చెప్పండి. సో మనం ఇందులోకి స్వీట్ కార్న్ వేసుకోవాలి ఒక బౌల్లోకి. సో మనం కొద్దిగా నూనె వేసుకొని మనం గార్లిక్ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి, క్యాప్సికమ్ వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. మీకు ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆయిల్ దగ్గర ఉండదు. సో మనం ఇలా అనుకోవాలి అటు ఇటుగా మా అమ్మమ్మ అన్నట్టు. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి.
కొద్దిగా చిల్లి పౌడర్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అందులోకి 2 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. టమాటా సాస్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా కార్న్ ఫ్లవర్లో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అది అందులో వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో బేబీ కార్న్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచూరియా లాగా వచ్చింది కదా. ఫైనల్గా మనం కొరియాండర్ గార్నిష్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో మన బేబీ కార్న్ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్, మంచూరియా. సో మనం ఇప్పుడు అది ఒక ఒక ప్లేట్లో గార్నిష్ చేసుకుందాం. సో మన స్పైసీ అయిన బేబీ కార్న్ మంచూరియా తయారైపోయింది. వావ్, మన టేస్టీ అయిన యమ్మీ అయిన బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి చెప్దాం. టేస్ట్ అద్భుతంగా ఉంది. మీరు కూడా ఇంట్లో ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.